సార్పట్ట పరంపర. ఇది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన తెలుగు లాంగ్వేజ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. యాక్చువల్లీ ఇది సార్పట్ట పరంపరై అనే తమిళ మూవీకి డబ్డ్ వర్షన్. సో ఈ మూవీ చూసాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెల్కమ్ టు మై వ్యూ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సమరాకి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం, బట్ అతని మదర్ కి ఇష్టం లేదు అని బాక్సింగ్ ఆడడు, కానీ వాళ్ళ ఊర్లో జరిగే బాక్సింగ్ ని మాత్రం చూడటం మానడు. అయితే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల సమర తమ ఊరి తరపున బాక్సింగ్ ఆడాల్సి వస్తుంది. అసలు బాక్సింగ్ ఎప్పుడు ఆడని సమర తమ ఊరి తరపున బాక్సింగ్ ఎందుకు ఆడాల్సి వస్తుంది, ఆ తర్వాత ఏం జరిగిందనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది అండ్ ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్. స్పోర్ట్స్ డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయండి. ఒక మంచి బాక్సింగ్ టోర్నమెంట్ సీన్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ని అలానే ఈ మూవీ స్టోరీకి సంబంధించిన మెయిన్ ప్రిమైస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ మూవీ స్టోరీ ముందుకు వెళ్తుంది. సమరా అండ్ అతని ఫ్యామిలీ అండ్ అతని బాక్సింగ్ కెరియర్ గురించి మెల్లమెల్లగా ఎలాబరేట్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని మంచి ఎలివేషన్స్ తో నిండిన బాక్సింగ్ సీన్స్ ని యాడ్ చేస్తూ ఫస్ట్ హాఫ్ వరకు మూవీ సూపర్ ప్యాక్డ్ గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ కూడా మంచిగానే స్టార్ట్ అవుతుంది, ఓ 15 మినిట్స్ వరకు బాగానే ఉంటుంది. ఇక్కడ వరకు మూవీ ఒక ఫ్లోలో వెళ్తుంది. ఆ తర్వాత ఓ 30 to 35 మినిట్స్ మూవీ కొంచెం డ్రామాటిక్ ఫ్లోకి షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ 30 to 35 మినిట్స్ బాగుంటుంది, ఒక మంచి బాక్సింగ్ సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ వాస్ ప్రెడిక్టబుల్. కరెంట్లీ ఏ స్పోర్ట్స్ డ్రామాని తీసుకున్నా దాని బేస్ స్టోరీ సేమే ఉంటుంది. ఈ మూవీ బేస్ స్టోరీ కూడా అంతే. సో దానివల్ల మూవీ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ప్లాట్ నరేషన్ వాస్ గుడ్, స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ గా అనిపించింది. అలానే అక్కడక్కడ చిన్న చిన్న ఎలివేషన్స్ తో ఉండే బాక్సింగ్ సీన్స్ ని యాడ్ చేసి మనం బాగా ఎంటర్టైన్ అయ్యేలా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ని నరేట్ చేశారు. సెకండ్ హాఫ్ లో కూడా నరేషన్ బాగుంది, బట్ కొన్ని డ్రామాటిక్ సీన్స్ ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ మూవీ టోటల్ లెంత్ 2 hours 53 minutes అనుకుంటా. అయితే మరీ బోర్ కొట్టేంత సీన్స్ ఏమీ లేవు, కానీ సెకండ్ హాఫ్ ని కొంచెం ట్రిమ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉండేదని నా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ ని నరేట్ చేసినట్టు సెకండ్ హాఫ్ ని కూడా నరేట్ చేసి ఉంటే ఓవరాల్ గా మూవీ అదిరిపోయేది. స్క్రీన్ ప్లే వాస్ గుడ్. 2 hours 53 minutes లెంత్ ఉన్న మూవీలో ఓ 1 or 2 scenes లో తప్ప నాకెక్కడ మూవీ లాగ్ అవుతున్నట్టు కానీ బోరింగ్ గా కానీ అనిపించలేదు. మ్యూజిక్ వాస్ గుడ్, కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్స్ ఆర్ వెరీ గుడ్. 80s టైమ్ ని చాలా బాగా రీక్రియేట్ చేసి ప్రెజెంట్ చేశారు. బాక్సింగ్ సీన్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్. మరీ ఓవర్ ద టాప్ యాక్షన్ అయిపోకుండా, అలాని మరీ పిల్లబచ్చ ఫైట్స్ లా కాకుండా చాలా క్యాలిక్యులేటెడ్ అండ్ సటిల్ వేలో ఈ మూవీలో ఉండే బాక్సింగ్ ఎపిసోడ్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాస్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ప్రతి చిన్న పెద్ద క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసి డెవలప్ చేశారు. అలానే సమరా అండ్ మిగిలిన మెయిన్ క్యారెక్టర్స్ కి మధ్య ఉండే డైనమిక్స్ అండ్ కన్వర్జేషన్స్ ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ ని న్యాచురల్ గా చూపించడానికి ట్రై చేశారు, అవి మేబీ కొంతమందికి అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవచ్చు. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. సో ఇన్ మై వ్యూ ఇట్స్ ఎ గుడ్ స్పోర్ట్స్ డ్రామా టు వాచ్. ఈ మూవీని ఫ్యామిలీతో చూసేయొచ్చు. సో డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయండి అండ్ ఐఎమ్ షూర్ ఈ మూవీ స్టార్ట్ చేశాక మీకు ఈ మూవీ నచ్చేస్తుంది. ఆ తర్వాత మీరే ఎండ్ వరకు కంటిన్యూ చేస్తారు. ఫస్ట్ 1 hour 43 minutes మాత్రం సూపర్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. గో అండ్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.